మనము ఆ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలు మనం ప్రశ్నలకు మనం సమాధానాలు గుర్తించవలసి ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్స్ ఆర్ ఇన్ ద ప్యాసేజ్ వీ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఫస్ట్ విల్ సీ ద ప్రాబ్లమ్ సి హియర్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఈజ్ త్రీ ఈజ్ టు ఫైవ్ ద స్టూడెంట్స్ స్పీక్ ఇంగ్లీష్ హిందీ ఆర్ ద లాంగ్వేజెస్ 12% of the boys speak only Hindi and 22% of girls speak only English. 24% of the total students speak only Hindi and the number of boys speaking both the languages is 6 times the number of boys speaking only Hindi. This is the passage given. Based on the data of the passage, వీ హ్యావ్ టు డ్రా ద కంక్లూజన్స్ దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్చువల్ డేటా ఇక్కడ చూసినామంటే ఒక స్కూల్లో ఉన్నటువంటి నాలుగు వందల మంది విద్యార్థులలో బాలురు మరియు బాలికల నిష్పత్తి మూడు ఈజ్ టు ఐదుగా ఉంది అందులో ఇంగ్లీషు హిందీ మరియు ఆ రెండు లాంగ్వేజ్ రెండింటిని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందరూ అందులో పన్నెండు శాతం మంది బాలురు ఓన్లీ హిందీని కేవలం హిందీని ఇరవై శాతం ఇరవై రెండు శాతం మంది బాలికలు కేవలం ఇంగ్లీష్ని మాత్రమే మాట్లాడతారు మరియు ఇరవై నాలుగు శాతం మంది బాలబాలికలు అంటే మొత్తం విద్యార్థులలో ఇరవై నాలుగు శాతం మంది బాలబాలికలు కేవలం హిందీ మాట్లాడతారు మరియు ద నంబర్ ఆఫ్ బాయ్ స్పీకింగ్ బోత్ ద లాంగ్వేజెస్ రెండు భాషలని మాట్లాడేటటువంటి బాలుర సంఖ్య ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడంటే కేవలం హిందీ మాట్లాడే బాలుర సంఖ్యకు కాదు రెట్లు కేవలం హిందీ మాట్లాడే బాలుర సంఖ్యకు ఆరు రేట్లు నాకు దీన్ని ఇప్పుడు మనము దీన్ని బేస్ చేసుకొని ఆ డేటాని ఫైండ్ అవుట్ చేద్దాం బాయ్స్ టోటల్ స్ట్రెంగ్త్ నాలుగు వందలు బాయ్స్ ఇస్ టు గర్ల్స్ దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ ఇస్ టు ఫైవ్ కరెక్ట్ అండ్ ద స్టూడెంట్స్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ బోత్ ద లాంగ్వేజెస్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ద బాయ్స్ స్పీక్ ఓన్లీ హిందీ ఓన్లీ హిందీ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ద బాయ్స్ దట్ మీన్స్ మనం బాధుల సంఖ్య కనుక్కోవాలి కాబట్టి బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఇంటూ త్రీ బై ఎయిట్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ ఈజ్ టు ఫైవ్ త్రీ పార్ట్స్ బాయ్స్ అండ్ ఫైవ్ పార్ట్స్ గర్ల్స్ టోటల్ పార్ట్స్ ఈజ్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ పార్ట్స్ త్రీ పార్ట్స్ ఆర్ బాయ్స్ మొత్తం ఎనిమిది భాగాల్లో బాధులు మూడు భాగాలు త్రీ బై ఎయిట్ ఎయిట్ వన్స్ ఎయిట్ ఫైవ్స్ ఆర్ ఫార్టీ జీరో సో వన్ ఫిఫ్టీ

22% of the girls speak only English. So, only English speaking girls, only English speaking girls is equal to 22% of girls. That is equal to 22 by 100 into girls' number is what is the girls' number? That is 250. So, 0, 0, 5, 2, 5, 5, 2, 1, 2, 11, लैवन फाइव सारिफ्टी फाइव सो लेवन फाइव सार फिफ्टी फाइव केवलम इंगीशे बालिकल संख्य याबू मर इंकोक इंफर्मेशन उपड़ा ठीक फोर पर्सेंट आफ द टोटल स्टूडेंट्स स्पीक ओन हिंदी ी फोर पर्सेंट आफ सो टोटल हिंदी स्पीकिंग से आफ टोटल दटल टू 24 by 100 total strength is equal to 400 into 400 zeros, zeros, 24 fourths are 96. So, total Hindi speaking both boys and girls strength is 96. Next, one more condition is also given. The, the number of boys speaking both the languages is 6 times the number of boys speaking only Hindi. So, the number of boys speaking both the languages boys speaking both the languages both the languages is equal to 6 times the number of boys only speaking hindi so only hindi speaking boys are 18 we find it so 6 into 18 that is equal to 108 now we have డ్రాన్ ద యాక్చువల్ వాల్యూస్ ఫ్రమ్ ద డేటా గివెన్ బేస్డ్ ఆన్ దిస్ డేటా నౌ వి హ్యావ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి డేటా నుంచి మనము యాక్చువల్ వాల్యూస్ని తీసుకొచ్చాం ఈ యాక్చువల్ వాల్యూస్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఆ ప్రశ్నలు ఇవ్వబడినటువంటి దిగువ ఇవ్వబడినటువంటి ప్రశ్నల సమాధానం గుర్తించవలసి ఉంటుంది డియర్ స్టూడెంట్స్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ ట్యాబ్లర్ ఫామ్ ఆఫ్ ద డేటా గివెన్ వై బికాజ్

And subjects are given. Subjects are there. English, Hindi, and the subjects who are speaking both the languages. And voice is given, girls is given. So, in that way, I am creating a data table. One side is subjects, and one side is boys and girls, and here it is total, and here it is also total we will get. See the total number of strength is 400, total is 400, and boys is it is around 150. Boys is 150 and girls is 250. Now, see only Hindi speaking boys is 18. Hindi boys only it is 18 and only English speaking girls it is 55. Girls English only English speaking girls is 55 and only Hindi speaking total boys and girls is equal to 24% of the total is equal to 96. So, Hindi, both girls and boys, it is 96. Hindi speaking total students is equal to, that is nothing but the boys and girls, that is equal to 96. Now, boys speaking both the languages is equal to 6 times the boys who are speaking only Hindi, that is equal to 108. Now, see, boys speaking hindi that is equal to both that is 108 now it is the data given based on this data given and we have to fill all the blanks so we already we have seen such type of problem in the data interpretation or data analysis in the or in the data tabulation topic so now see here total number of boys is 150 total number of boys is 150 hindi speaking only 18 both the languages speaking is 108 then we can find out this english so only english now i will rub this data in order to draw in order to answer the questions see here now the hindi speaking is 18 both speaking is 108 now only english speaking boys first one is only english speaking voice that is equal to total number of boys is 150 minus both plus Hindi. If you subtract these two values from 150, you will get the number of boys who will speak only English. That is equal to 150 minus of 18 plus 108, that is equal to 150 minus of 108 plus 18, 126, that is equal to 24. So, here it is 24. Now, make it as a round. That means, we find this value. Again, see here only speaking boys are 24. Only English speaking boys are 24. Only English speaking girls are 55. If you add them, only English speaking boys and girls are the total strength can be found out. Got it? So, only English speaking total boys and girls that is equal to 24 plus 55 that is equal to 79 it is 79 got it and see here all english speaking total strength we know only hindi speaking total strength we know then if you subtract these values from 400 both the languages speaking boys and girls can be known from here ఇక్కడ ఓన్లీ కేవలం ఇంగ్లీష్ మాట్లాడే మొత్తం విద్యార్థులు తెలుసు కేవలం హిందీ మాట్లాడే మొత్తం విద్యార్థులు తెలుసు ఈ రెండింటినీ కలిపి ఈ మొత్తం విద్యార్థుల సంఖ్యలో జరిగిన తీసివేసినట్లయితే మనకి రెండు లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి మొత్తం విద్యార్థులు బాయ్స్ మరి గర్ల్స్ రెండు వస్తాయి దేర్ ఫోర్ టోటల్ స్ట్రెంగ్త్ స్పీకింగ్ ద లాంగ్వేజెస్ బోధ లాంగ్వేజెస్ that is equal to 400 minus of 79 plus 96 that is equal to 400 minus 9 plus 6.15 and 17 175 that is equal to 225 so 225 people or students will speak both the english and hindi languages now see here both the languages speaking total strength we know

Now, the next topic, next point is girls speaking both the languages that is equal to 225 minus 108, 225 minus 108 that is equal to 117. So, both those languages speaking number of girls is equal to 117. So, it is 117. So, see here only one gap is there.

55 plus 117 that is equal to 250 minus 55 plus 117 that is equal to 12 7 172 so 172 so 250 minus 172 is equal to 28 588 that is 78. 78 now that is the problem we have డ్రాన్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ ద గివెన్ డేటా ఇచ్చినటువంటి దత్తాంశం నుంచి ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పుడు కనుక్కుందాం మనం కనుక్కున్న వాల్యూస్ ఫోర్ హండ్రెడ్ ఆయన ఇచ్చినాడు వన్ ఫిఫ్టీ మనమే కనుక్కున్నాం టూ ఫిఫ్టీ మనమే కనుక్కున్నాం హిందీ స్పీకింగ్ బాయ్స్ అది ఒక పర్సెంట్ ఇచ్చాడు దాని నుంచి మనం వాల్యూస్ కనుక్కున్నాం సో ఇచ్చినటువంటి డేటా కాకుండా మిగతా డేటా కూడా మనం కనుక్కున్నాం నౌ వీ విల్ సీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ టాపిక్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్ హౌ మెనీ బాయ్స్ స్పీక్ హిందీ హౌ మెనీ బాయ్స్ స్పీక్ హిందీ సో హిందీ స్పీకింగ్ బాయ్స్ హియర్ ఇట్ ఈస్ పద్దెనిమిది మంది ఉన్నారండి ఇక్కడ మళ్ళీ బోత్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఉన్నారు అంటే వీళ్ళు హిందీ మాట్లాడతారు వీళ్ళు హిందీ వీళ్ళు కేవలం హిందీ మాట్లాడతారు వీళ్ళు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఎయిటీన్ ప్లస్ వన్ నాట్ ఎయిట్ దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ట్వంటీ సిక్స్ సెకండ్ క్వశ్చన్ హౌ మెనీ గర్ల్స్ స్పీక్ ఓన్లీ హిందీ హౌ మెనీ గర్ల్స్ స్పీక్ ఓన్లీ హిందీ హిందీ గర్ల్స్ సో ద ఆన్సర్ ఇస్ గర్ల్స్ స్పీకింగ్ ఓన్లీ హిందీ దట్ టు సెవెంటీ ఎయిట్ థర్డ్ క్వశ్చన్ హౌ మెనీ స్టూడెంట్స్ స్పీక్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ స్పీక్ ఇంగ్లీష్ Total students, that means students means both the boys and girls. Both the boys and girls, here 79 people speak English and both the languages speaking people are also there. So, here also 225 is there. Students speaking English, that is equal to 79 plus 225, 79 plus 225, that is equal to 304. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ లైక్ దిస్ నంబర్ ఆఫ్ బాయ్స్ స్పీకింగ్ ఓన్లీ హిందీ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ స్పీకింగ్ ఓన్లీ హిందీ నా నంబర్ ఆఫ్ బాయ్స్ స్పీకింగ్ ఓన్లీ హిందీ ఓన్లీ హిందీ దట్ ఈక్వల్ టు బాయ్స్ ఓన్లీ హిందీ దట్ ఈజ్ ఎయిటీన్ దట్ ఈస్ ఎయిటీన్ నా ద టోటల్ స్టూడెంట్స్ స్పీకింగ్ ఓన్లీ హిందీ hindi total students is equal to 96 so total number of students speaking only hindi is equal to 96 the required ratio is required ratio is what is the ratio you want you want you know number of boys speaking only hindi that is 18 out of the total students speaking only hindi total students speaking only hindi is 96 so, 18 people of these boys is what percent of the 96? So, into 100 will give you the percentage. It is 6 3s are 18 and 6 1s are 6, 3 remainder 36, 6 6s are 36. Now, it is 300, 3 into 100 is equal to 300 by 60. So, 300 by 60 means 61s 60 are 16, 14, 0, 16 8s are

So, 18 by 96 into 100 that will give you the percentage, and 6 3s are 18, 6 16s are 96, and 300 by 16. So, 1600, 16 1s are 16, 14 0, 16 8s are 148. So, it is approximately 18 percent or 17.7 or percent like this. So, here the 18 percent approximate value or nearer value is not given, that is why the option is D none. The last question in this problem is like this. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ టు ద నంబర్ ఆఫ్ గర్ల్స్ స్పీకింగ్ బోధ్ ద లాంగ్వేజెస్ సో బోధ ద లాంగ్వేజ్ రెండు లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళలో బాయ్స్కినూ గర్ల్స్కి ఉన్న రేషియో నిష్పత్తి ఎంత అంటున్నాడు రెండు లాంగ్వేజ్ మాట్లాడే బాయ్స్ వన్ జీరో ఎయిట్ రెండు లాంగ్వేజ్ మాట్లాడే గర్ల్స్ వన్ వన్ సెవెన్ సో ద రిక్వైర్డ్ రేషియో ఈజ్ వన్ జీరో ఎయిట్ ఈజ్ టు వన్ వన్ సెవెన్ అండ్ నైన్ వన్స్ ఆర్ నైన్ అండ్ నైన్ టూస్ ఆర్ ఎయిటీన్ అండ్ నైన్ వన్స్ ఆర్ నైన్ And 9 threes are 27. So, the ratio is 12 is to 13. So, the answer is C. Now, we will see the next problem. See this problem. In a survey, 2878 persons took part, of which 1652 were males, 1226 persons voted against the proposal, of which 796 were males. And 1426 percent voted for the proposal, and 196 females were undecided. This is the problem given in the UPSC CSAT 2011. Based on this data, the questions will be given, and based on the data, we have to answer the questions given questions. Got it? నా యాజ్ ఇన్ ద ప్రీవియస్ కేస్ ఇంతకుముందు లెక్క ప్రాబ్లంలో మాదిరిగానే ఇక్కడ కూడా ఇచ్చినటువంటి డేటా నుంచి ఒక టేబులర్ ఫామ్ తయారు చేయడానికి మనము ప్రయత్నిద్దాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మేల్సు ఫిమేల్స్ ఇద్దరు ఉన్నారు అట్లాగే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ ప్రపోజల్కి ఫేవర్గా ఓట్ చేసిన వాళ్ళు ఉన్నారు అగనెస్ట్గా ఓట్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్డిసైడెడ్ ఇటు తేల్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో ఫేవరు అగనెస్టు అన్డిసైడెడ్ ఒక దగ్గర ఇంకొక దాంట్లో బాయ్ మేల్స్ ఫిమేల్స్ని బేస్ చేసుకుని మనం టేబుజర్ ఫార్మ్ తయారు చేద్దాం రైట్ సీదా ప్రాబ్లం వన్ మోర్ టైమ్ ఒక సర్వేలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది వ్యక్తులు పాల్గొంటే వాళ్ళలో పురుషులు వచ్చి పదహారు వందల యాభై రెండు మంది మిగతా వాళ్ళలో పన్నెండు వందల ఇరవై ఆరు పర్సన్సు అంటే పన్నెండు వందల ఇరవై ఆరు మంది ప్రపోజల్కి వ్యతిరేకంగా ఓటు వేశారు దే ఓటెడ్ అఘనిష్ట ప్రపోజల్ వా వ్యతిరేకంగా వేసి ఓటు వేసిన వాళ్ళలో సెవెన్ నైంటీ సిక్స్ వర్ మెయిల్స్ అంటే ఏడు వందల తొంభై ఆరు మంది పురుషులు ఇక్కడ టోటల్ పర్సన్స్లోనూ పురుషులు ఇచ్చాడు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళలోనూ పురుషులు ఇచ్చాడు అంటే ఇక్కడ మనము రెండు కేసెస్లోనూ మహిళలను కనుక్కోవాల్సిన అవసరం ఉంది అట్లానే ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ పర్సెన్స్ ఓటెడ్ ఫర్ ద ప్రపోజల్ అంటే ప్రపోజల్కు ఫేవర్గా ఓటు చేసినటువంటి వాళ్ళ వ్యక్తుల సంఖ్య పద్నాలుగు వందల ఇరవై ఆరు అందులో నూట తొంభై ఆరు మంది స్త్రీలు ఎటు ఓటు వేయకుండా అన్డిసైడెడ్గా అంటే అనిశ్చితిగా ఉన్నారు బేస్డ్ ఆన్ ది డేటా విల్ క్యాలిక్యులేట్ ద రిమైనింగ్ వాల్యూస్ See, total people is equal to 2878. Among them, males are 1652. Now, females is equal to 8 minus 2, 6, 7 minus 5, 2, 8 minus 6, 2, and 2 minus 1, 1 1226. And next one is number of who for people voted against. So, voted against is equal to 1226 people. Now, voted against among them, 796 were males. So, voted against males is equal to 796, and voted against females is equal to 6 minus 6, 0, 12 minus 2, 9, 3, and 11 minus 7, 4. సో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ పీపుల్ దట్ మీన్స్ ఫిమేల్ ఓటెడ్ అగనెస్ట్ ద ప్రపోజల్ సి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఈ ఫిమేల్స్లో స్త్రీలలో ప్రపోజల్కి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు అగనెస్ట్గా వాళ్ళు ఉన్నారు అన్డిసైడెడ్ అంటే ఇటు తేల్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిస్తేనే టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ అవుతుంది సో ఫిమేల్ ఫేవర్ ప్లస్

Voted against total is 1226. Voted against males is 796. Females favor we find it as 430. And females undecided. It is in the problem. It is given like this: 196 females were undecided. So that is 196. Now the female favor is equal to the female favor is equal to 1226 minus of. 430 plus 196 comes this side. So minus of 430 plus 196, that is equal to 1226 minus of 626, that is equal to 600. So female favor is equal to 600. Now total favor will see. Total favor is equal to male favor plus female favor. Male favor plus female favor. So, total favor, what is the total favor? Against is equal to 1226. Then means uh, favor is equal to, so 1425 is equal to male favor plus female favor. Female favor we know, male favor we do not know. How many male people uh, voted in favor of the proposal we do not know, we have to find out that. So, that is male favor plus Female favor, just we find it as 600. Now, male favor is equal to 1425 minus female favor, that is equal to 600, that is equal to 825. Now, that is about the male favor. Now, we will see the total number of males. Total number of males is equal to Purushallo. law. ముగ్గురు మూడు మూడు రకాలు ఉన్నారండి ప్రపోజల్కి అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు మరియు డిసైడ్ కాకుండా అన్డిసైడెడ్గా ఉన్నవాళ్ళు సో ఫేవరు ప్లస్ అగనెస్ట్ ప్లస్ అన్డిసైడెడ్ సో టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ ఈక్వల్ టు పదహారు వందల యాభై రెండు ఇచ్చాడు మనకి ప్రాబ్లంలోనే ఇచ్చినాడు సో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ పర్సన్స్ టోటల్ మేల్ ఫేవర్ ఈజ్ ఈక్వల్ టు మనకు అనుకున్నాం ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మేల్స్ అగనెస్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఇది ప్రాబ్లమ్ ఇచ్చాడు ప్రపోజల్ ఆఫ్ సెవెన్ నైంటీ ఫర్ మెయిల్స్ ఓకేనా సెవెన్ నైంటీ టూ నైంటీ సిక్స్ ప్లస్ అన్డిసైడెడ్ దట్ ఈ దీని నుంచి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంతమంది అన్డిసైడెడ్ అంటే ఫేవర్గా కానీ అగనెస్ట్గా కానీ లేకుండా అన్డిసైడ్గా ఉన్నది తెలుస్తుంది సో

దట్ ఈస్ ఈక్వల్ టు వన్ ఫైవ్ మైనస్ టూ థర్టీ వన్ సో ఇక్కడ మనకి మేల్స్ అన్డిసైడెడ్ అంటే ఫేవర్గా కానీ అగ్రెస్ట్గా కానీ లేకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు ముప్పై ఒకటి మంది ఉన్నారు అట్లానే ఫిమేల్స్లో అన్డిసైడెడ్ వన్ నైంటీ సిక్స్ ఉన్నారు నా టోటల్ అన్డిసైడెడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అన్డిసైడెడ్ ఈజ్ ఈక్వల్ టు సో థర్టీ వన్ ప్లస్ వన్ నైంటీ సిక్స్ థర్టీ వన్ ప్లస్ వన్ నైంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ సో ఇచ్చినటువంటి డేటా నుంచి మనం ఎంతవరకు డేటాని మనం సబ్ట్రాక్ట్ చేయగలం అన్నీ చేసాం ఇప్పుడు ఒకసారి చూద్దామండి టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ద సర్వే ఈజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ దాంట్లో మేల్స్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ అయితే ఫిమేల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఫిమేల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ అట్లాగే మొత్తం ఓటర్లో అగ్నెస్ట్గా ఓట్ చేసిన వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు అందులో మేల్స్ పురుషులు ఏడు వందల తొంభై ఆరు అయితే ఫిమేల్స్ స్త్రీలు నాలుగు వందల ముప్పై మంది వచ్చారు అట్లానే టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం పురుష స్త్రీల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఫిమేల్ ఫేవర్ అంటే ప్రపోజల్కి అగ్నెస్ట్గా వేసిన వాళ్ళు ఫేవర్గా ఓటు వేసిన వాళ్ళు ఎటు తేల్చుకొని వాళ్ళు వీళ్ళ నుంచి మనకేమవుతుందంటే ఫిమేల్స్ ఫేవర్గా వేసిన వాళ్ళు తెలుసుకుందాం ఈ డేటాను బట్టి అట్లాగే టోటల్ ఫేవర్గా వేసిన వాళ్ళంటే వాళ్ళు మేల్స్ ఫేవర్ అయి ఉండొచ్చు ఫిమేల్స్ ఫేవర్ అయి ఉండొచ్చు దాని నుంచి ఆల్రెడీ ఫిమేల్ ఫేవర్ మనం కనుక్కున్నాం కాబట్టి దాని నుంచి మేల్ ఫేవర్ని కనుక్కున్నాం ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అట్లాగే టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ వచ్చి ఫేవర్గా వేసిన వాళ్ళు అగ్రెస్ట్గా వేసిన వాళ్ళు అన్డిసైడెడ్ దీని నుంచి అన్డిసైడెడ్ మేల్స్ ఎంతమంది పురుషులు ఏమిటో నిర్ణయం తీసుకోకుండా ఉన్నారని చూస్తే వాళ్ళు థర్టీ వన్ వచ్చారు అట్లానే టోటల్ నెంబర్ ఆఫ్ అన్డిసైడెడ్ మేల్స్ ఫిమేల్స్ ఇవి వచ్చి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఇవన్నీ డేటా ఎందుకు చేశాను అంటే ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మనము ఈ డేటా నుంచి మనం వెంటనే ఆన్సర్స్ని చేయవచ్చు సో ఈ ఇంత ముందు ప్రాబ్లం లాగానే దీన్ని కూడా ఒక టేబులర్ ఫామ్లోకి ఎక్కిస్తాను చూస్తున్నాండి నా వాట్ ఎవర్ ద డేటా వీ అప్టైన్ ఫ్రమ్ ద గివన్ డేటా నా వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇన్ ద టేబులర్ ఫామ్ నౌ సి దిస్ కాలం ఇట్ ఈస్ ఓటెడ్ ఇన్ ద ఓటెడ్ ఫేవరబుల్లీ ఓటెడ్ అగనెస్ట్ ఓటెడ్ and undecided. and in the favor, how many males are there? females are there. what is the total number of favor? similarly, against voted, what is the number of males against, females against, and a total against. like that. undecided, how many males are undecided? how many females are undecided? and the total undecided strength what is? now see, the total number of people surveyed, it is 2,878. That was given, and uh, males is also given. It is total males is sixteen hundred and fifty two. Total males is sixteen hundred and fifty two, and total females is twelve hundred and twenty six. Total females is 1226. Now in the in the case of voted, against voted total is twelve hundred and twenty six against voted total is 1226 among them males against is 796 and females against we found it as 430 again in terms of favor favor total favor is equal to 1425 it is also given total favor is equal to 1425 and female favor is equal to 600 and male favor is equal to 825 Female favor 600 and male favor is 825. So, in the case of undecided, in the problem the females undecided were given as 196, 196, and we find it as total number of males undecided, it is 31. 31. Now, total undecided is equal to 227. So, with the given data.

That is 600, the first question. Out of 1425, 825 males are favor and 600 females are favor. Now, the next question is how many males were undecided? How many males were undecided? So, in order to find out this top uh, the undecided people, we have to calculate all these things. At last, we got that uh, undecided males. So, that is equal to 31. So, this is the question given in 2011 CSAT UPSC IAS exams. So, for getting this value 31, we have to calculate all these things. That is the depth of the exam. So, all the people should have concentrated, must concentrate on the depth of the problem. Why? Because the intensity and the tendency of the Telangana State Public Service Commission has been changed and i think it is on par with the upsc public service commission examinations that is why all the people must concentrate such type of problems why because each and every mark in the examination is a critical mark which will decide the future of the aspirants see this problem here information is given in the form of venn diagram here four circles are there the first circle is hard working the next one is intelligent honest and truthful. So, the number is given how many people are there in the hard working, and how many people are there in the intelligent sector, and how many people are there in the honest, and how many people are there in the truthful sector. Suppose, if you consider hard work, this is the sector of hard work. Hard work and it is the intelligence. Thing. For example, how many people are there hard work means all these people included in this sector they will come under the hard working sector hard working nature now how many people are there both intelligent and hard work now see it is the intelligent and this is the intelligent and this is the hard work now see intelligent and hard work means this is the intelligent and hard hard work now this this section come under this 12 plus 11 plus 18 plus 20 similarly how many people have all the qualities the first question is like this the number of persons who have all, all qualities is 89 67 20 and 45 all qualities means the portion which is related with all the circles suppose if we consider 12 this is not there in the honest suppose if we consider this 13 it is away from the intelligence sector so all means 20 if we consider ఈ ట్వంటీ అన్నిట్లో ఉంది చూడండి సో ఇట్ ఈజ్ ఇన్ ద హార్డ్ వర్కింగ్ సెక్టార్ ఇట్ ఈజ్ ఇన్ ద ఇంటెలిజెంట్ సెక్టార్ ఇట్ ఈజ్ ఇన్ ద ట్రూత్ఫుల్ సెక్టార్ ఇట్ ఈజ్ ఇన్ ద హానెస్ట్ సెక్టార్ సో దట్ ఈస్ ద ఇంటర్ సెక్షన్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ ఇంటలిజెంట్ ట్రూత్ఫుల్ అండ్ హానెస్ట్ సెక్టార్స్ ద ఆన్సర్ ఈజ్ ట్వంటీ నా ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిలేటెడ్ టు ద క్వాలిటీ ఈజ్ ఈ నాలుగు క్వాలిటీస్లో ఏ క్వాలిటీలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి సందర్భం ఉన్నది అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కన్సిడర్ దట్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ సిక్స్టీన్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ లెవెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ థర్టీన్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ సో హార్డ్ వర్కింగ్లో పదహారు ఉంది ఈ సర్కిల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హార్డ్ వర్కింగ్ కిందకే వస్తాయి 16 plus 12 plus 11 plus 20 plus 13 plus 9 plus 8. So, the total is 89. Similarly, intelligent, in the intelligent sector, this is intelligent sector. Now, see 8, 12, 8, 20, 14, 11, 10, and 18. That is 12 plus 8 plus 11 plus 20 plus 14 plus 10 plus 18, that is equal to 93. 93, and harnessed in the harnessed sector. So this is the harnessed. So if we consider here from here 11, 12, 13, 15, 17, 14, and 20. So harnessed is equal to 11 plus 20 plus 13 plus 14 plus 15 plus 17 plus 10. That is equal to 100. And uh, next one is the truthful. In the truthful sector, this is the truthful. If we consider this truthful sector, so see here 8, 9, 8, 9, 19, 15, 14, 20, and 13. 19 plus 15 plus 14 plus 20 plus 13. So the total value here it is. Uh, 98 so by observing all these values we can say that the largest number of persons related to which sector that is the honest in the honest there are 100 people are there and the second one is truthful 98 and the third one is hard work intelligent 93 and the fourth one is hard work 89 so the answer is honest now the remaining questions

has the qualities of both intelligent and harnessed the intersection of these two circles that is 11 plus 20 plus 14 plus 10 11 plus 20 plus 14 plus 10 that is equal to 20 plus 11 31 31 plus 14 45 45 plus 10 55 so the answer is 55 d so it is the intersection point of ఇంటెలిజెంట్ అండ్ హానెస్ట్ ఈ రెండిట్లో ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ రెండు క్వాలిటీస్ చెందుతారు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్ పర్సన్స్ హ్యావింగ్ హార్డ్ వర్కింగ్ అండ్ ట్రూత్ఫుల్ క్వాలిటీస్ ఈజ్ దిస్ ఈజ్ ద హార్డ్ వర్క్ సెక్టర్ అండ్ దిస్ ఈజ్ ద ట్రూత్ఫుల్ సెక్టర్ ఈ రెండిట్లో ఉమ్మడిగా ఉన్నది ఇది మరి రెండిట్లో ఉమ్మడిగా ఉన్నది ఇది అవుతుంది కాబట్టి సో దట్ ఈజ్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ ట్వంటీ ప్లస్ థర్టీన్ ఎయిట్ ప్లస్

అండ్ అన్హానెస్ట్ ట్రూత్ఫుల్ ఇది అండ్ అన్హానెస్ట్ దిస్ ఇస్ హానెస్ట్ సో ఈ మూడింటికి ఇంటర్సెక్షన్ హార్డ్ వర్కింగ్ ట్రూత్ఫుల్ అండ్ హానెస్ట్ సో ఈ దీంట్లో మూడింటిలో ఉన్న ఇంటర్సెక్షన్ చూసామంటే ఈ ఎనిమిది తీసుకున్నాం అనుకోండి ఇది హార్డ్ వర్కింగ్లో ఉంది మరలా ట్రూత్ఫుల్లో ఉంది కాకపోతే హానెస్ట్లో లేదు థర్టీన్ తీసుకున్నాం అనుకోండి ఇది హార్డ్ వర్కింగ్లో ఉంది హానెస్ట్లో ట్రూత్ఫుల్లో ఉంది హానెస్ట్లో ఉంది ఈ ఫిఫ్టీన్ చూసామంటే ట్రూత్ఫుల్లో ఉందండి హానెస్ట్లో ఉంది కానీ ఈజ్ ఫిఫ్టీన్ ఈజ్ అవే ఫ్రమ్ ద హార్డ్ వర్కింగ్ సో ఫిఫ్టీన్ ఆల్సో డజెంట్ కమ్ అండ్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఫోర్టీన్ దిస్ ఫోర్టీన్ ఈజ్ అండర్ హానెస్ట్ యాజ్ వెల్ యాజ్ ద ట్రూత్ఫుల్ బట్ ఇట్ ఈజ్ నాట్ అండర్ హార్డ్ వర్కింగ్ అండ్ సిమిలర్లీ లెవెన్ So 11 is away from the truthfulness. So see this 13. It is under hardworking, under honest, and as well as in the truthful. And again, this 20 is in throughout all the four quantities qualities. So the required answer is 13 plus 20. That is equal to 43 members are there who belong to hardworking, truthful, and honest qualities. So see this 13. It is under hardworking, it is under truthfulness, and it is also under harnessed. Similarly, the 20, these 20 belongs to all the four qualities. So, the number of persons who are under hardworking, truthful, and harnessed qualities are 13 plus 20, that is equal to 43. See this problem. In a colony, out of 2800 members, 650 members read. ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ ఆరు వందల యాభై మంది కేవలం ఇంగ్లీష్ పేపర్ మాత్రమే చదువుతున్నారు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రీడ్ ఓన్లీ హిందీ పేపర్ ఐదు వందల మంది కేవలం హిందీ పేపర్ మాత్రమే చదువుతున్నారు ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ రీడ్ ఓన్లీ మరాఠీ పేపర్ నాలుగు వందల యాభై మంది కేవలం మరాఠీ పత్రిక మాత్రమే ద నంబర్ ఆఫ్ పర్సన్స్ రీడింగ్ ఆల్ ద త్రీ న్యూస్ పేపర్స్ ఈజ్ టూ హండ్రెడ్ ఇంగ్లీష్ హిందీ మరాఠీ మూడు చదివే వాళ్ళు రెండు వందల మంది ఉన్నారు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ రీడ్ హిందీ యాజ్ వెల్ యాజ్ మరాఠీ హిందీ మరియు మరాఠీ వాళ్ళు నాలుగు వందల మంది త్రీ హండ్రెడ్ మెంబర్స్ రీడ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ మరాఠీ ఇంగ్లీషు మరియు మరాఠీ చదివే వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ రీడ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ పేపర్స్ మూడు వందల మంది ఇంగ్లీషు మరియు హిందీ పేపర్స్ చదువుతున్నారు ఇప్పుడు ఈ డేటాను అనుసరించి మనకి ఇచ్చినటువంటి ప్రశ్నల్ని చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి డేటా ఉన్నప్పుడు మ్యాక్సిమం వెన్ డయాగ్రామ్స్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది వచ్చి ద టోటల్ మెంబర్స్ ఈస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అందులో ఓన్లీ ఇంగ్లీష్ వీళ్ళు వచ్చి ఆరు వందల యాభై మంది ఉన్నారు ఓన్లీ హిందీ దట్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మరాఠీ దట్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంగ్లీష్ ప్లస్ హిందీ ప్లస్ మరాఠీ టూ హండ్రెడ్ హిందీ ప్లస్ మరాఠీ ఫోర్ హండ్రెడ్ ఇంగ్లీష్ ప్లస్ మరాఠీ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ సో ఈ డేటాను యూజ్ చేసి మనం ఇప్పుడు ఒక వెన్ డయాగ్రమ్ డ్రా చేద్దాం నా The data which is given in the problem has been converted into Venn diagrams. Only English, that is 600 people, 650. Only Hindi, that is 500. Only Marathi, that is 450. English plus Hindi plus Marathi. So, intersection of English, Hindi, and Marathi. So, it is 200. Hindi plus Marathi, that is 400. హిందీ ప్లస్ మరాఠీ ఈ రెండు పేపర్లు పేపర్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు ఇంగ్లీష్ ప్లస్ మరాఠీ త్రీ హండ్రెడ్ పీపుల్ ఇస్ దేర్ ఇంగ్లీష్ ప్లస్ మరాఠీ దిస్ ఈజ్ త్రీ హండ్రెడ్ పేపర్ పీపుల్ అండ్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ ఈస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ అండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ So, the total number of people is 2800 and the division is like this. Now, the questions based on this Venn diagram or the problem is like this. They are the first one is difference between the English as well as Marathi speaking and English as well as Hindi speaking is English as well as Marathi. So English plus Marathi and English as well as Hindi. ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటున్నాడు ఇంగ్లీష్ ప్లస్ మరాఠీ దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ దట్ ఈస్ ఆల్సో త్రీ హండ్రెడ్ సో ద డిఫరెన్స్ ఈజ్ జీరో సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ మరాఠీ అండ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ ఇట్ ఈస్ జీరో సో దిర్ ఇస్ నో జీరో ఆన్సర్ ఈజ్ నన్ నెక్స్ట్ క్వశ్చన్ How many members read at least two newspapers? How many members read at least two newspapers? At least two newspapers means at least two and more than two also will come under at least two. See here, at least two. These people are at least two. These people are at least two and they are still at least two. They are also come under at least two. So, 200 plus 400 plus 300. So, the answer is.

అండ్ మ్యా మరాఠీ దిస్ ఇస్ ఆల్సో వన్ పేపర్ ఓన్లీ సో సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ ద్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో కేవలం ఒక పేపర్ మాత్రమే చదివేవారి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పదిహేను వందలు విల్ సి ద నెక్స్ట్ ప్రాబ్లమ్

అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లైక్ లస్సీ అండ్ టీ ఇరవై ఐదు శాతం మన లైక్ లస్సీని టీని ఇష్టపడుతూ ఉన్నారు మొత్తం మీద ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లైక్ కాఫీ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ లైక్ లస్సీ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ లైక్ టీ ఇంతకుముందు ప్రాబ్లంలోకి ఈ ప్రాబ్లం ఉన్న తేడా ఏమిటంటే ఆ ప్రాబ్లంలో ప్రతిదానికి సపరేట్గా నెంబర్స్ ఇచ్చేశాడు ఆ నెంబర్స్ మొత్తం వచ్చి రెండు వేల ఎనిమిది వందలు అయినాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ ఈ హండ్రెడ్ పర్సెంట్లోనే వీళ్ళందరూ కూడా విమిడిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లైక్ కాఫీ అండ్ టీ ఫిఫ్టీ పర్సెంట్ లైక్ లస్సీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ కాఫీని ఫిఫ్టీ పర్సెంట్ కేవలం లస్సీని ఫిఫ్టీ పర్సెంట్ కేవలం టీనే ఇష్టపడుతున్నారు ఈ మూడు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఎప్పుడు కూడా పర్సెంట్ అది హండ్రెడ్ లోపలే ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉన్న హండ్రెడ్ పర్సెంట్లోనే అందరినీ కూడా మనం అలోకేట్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని వెండాగ్రం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాఫీ టీ లస్సీ ఇవి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మూడింటి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు టెన్ పర్సెంట్ లైక్ ఆల్ త్రీ టెన్ పర్సెంట్ లైక్ ఆల్ ద త్రీ కాఫీ టీ ప్లస్ లస్సీ టెన్ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ లైక్ కాఫీ అండ్ టీ కాఫీ మరియు టీ వచ్చి ట్వంటీ పర్సెంట్ మరియు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లైక్ లస్సీ అండ్ కాఫీ లస్సీ అండ్ కాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరియు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లైక్ లస్సీ అండ్ టీ లస్సీ అండ్ టీ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంతోపాటుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లైక్ కాఫీ కాఫీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ లస్సీ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ టీ లస్సీ ఫిఫ్టీ పర్సెంట్ టీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ పర్సెంట్లన్నింటిని కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ లోపలనే అలోకేట్ చేయాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి మూడింటిని వచ్చే వాళ్ళు టెన్ పర్సెంట్ అయితే ఇది కాఫీ ఇది టీ ఇది లస్సీ అనుకున్నాం అనుకోండి కాఫీ మరియు టీ వచ్చి ట్వంటీ పర్సెంట్ ఉన్నారు కాఫీ మరియు టీ దీని కమ్ ఇంటర్సెక్షన్ ఇది కాఫీ మరియు టీ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు టెన్ పర్సెంట్ నెక్స్ట్ లస్సీ మరియు కాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు లస్సీ మరియు కాఫీ దిస్ ఈజ్ లస్సీ అండ్ దిస్ ఈజ్ కాఫీ సో లస్సీ మరియు కాఫీ వాళ్ళు ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ మిగిలిన మిగిలిన తర్వాత లస్సీ మరియు టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లస్సీ మరియు టీ దీని యొక్క ఇంటర్సెక్షన్ వచ్చి ఇది దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్ట్ నెక్స్ట్ కాఫీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కాఫీ దాగే వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇది మొత్తం కాఫీ కాబట్టి దీంట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రావాలంటే ఆల్రెడీ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇక ఫిఫ్టీ ఫైవ్లో థర్టీ ఫైవ్ పోతే ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వస్తారు చూడండి కాఫీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ లస్సీ ఫిఫ్టీ పర్సెంట్ రావాలి లస్సీ అన్నప్పుడు ఇది మొత్తం కూడా లస్సీకి వస్తుంది దీంట్లో ఆల్రెడీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఉన్నారు టెన్ ఫిఫ్టీన్ థర్టీ ఒక టెన్ ఫార్టీ లస్సీ ఫిఫ్టీలో ఇక్కడ ఫార్టీ ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు టెన్ పర్సెంట్ సిమిలర్లీ లస్సీ ఓన్లీ టీ తాగే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ టీ అంటే ఇది వస్తుంది ఓన్లీ టీ ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో పది పది ఇరవై ఒక పదిహేను ముప్పై ఐదు మంది ఉన్నారు కాబట్టి ఇక మిగిలిన వాళ్ళు పదిహేను శాతం ఇక్కడ వస్తారు నా ద డేటా హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు ఎవెన్ డయాగ్రామ్ నా విల్ సీ ద క్వశ్చన్ పర్సన్స్ లైక్ ఓన్లీ కాఫీ ఈజ్ గ్రేటర్ దాన్ ద పర్సన్స్ హూ లైక్ ఓన్లీ లస్సీ బై పర్సన్స్ గ్రేటర్ దాన్ పర్సన్స్ లైక్ ఓన్లీ కాఫీ కాఫీ మాత్రమే తాగేవాళ్ళు కేవలం లస్సీ తాగేవాళ్ళు కంటే ఎంత శాతం ఉన్నారు ఎంత శాతం ఉన్నారు అంటున్నారు పర్సన్స్ లైక్ ఓన్లీ కాఫీ ఈజ్ గ్రేటర్ దాన్ ద పర్సన్స్ హూ లైక్ ఓన్లీ లస్సీ బై సో లస్సీ బై అని కాబట్టి కంపేర్ విత్ లస్సీ ఓకేనా ఓన్లీ కాఫీ ఎంతమంది తాగుతారు ఓన్లీ కాఫీ

కాఫీ తాగేవాళ్ళు లస్సీ దాగేవాళ్ళు కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు సో కాఫీ తాగేవాళ్ళు ట్వంటీ లస్సీ తాగేవాళ్ళు పది మంది ఎక్కువ అంటే ట్వంటీ మైనస్ టెన్ బై కంపేరింగ్ వ్యాల్యూ లస్సీ తాగేవాళ్ళతో పోల్చుతున్నాం కాబట్టి బై లస్సీ వ్యాల్యూ వేయాలి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ టెన్ బై టెన్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ బై టెన్ సో ట్వంటీ మైనస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ బై టెన్ ఇంటూ హండ్రెడ్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్

టీ మరియు లస్సీ ఇష్టపడుతూ కాఫీని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది అంటే టీ మరియు లస్సీ ఇక్కడ ఉందండి ఈ ఇంటర్సెక్షన్ ఉంది కదా ఇది టీ మరియు లస్సీ తాగేవాళ్ళు వీళ్ళలో కాఫీ తాగేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఈ పది మంది లస్సీ టీ కాఫీ తాగేవాళ్ళు సో వీళ్ళలో టీ మరియు లస్సీ తాగుతూ కాఫీ తాగని వాళ్ళు అంటే వీళ్ళు కాఫీ తాగేవాళ్ళు కాబట్టి వీళ్ళని తీసివేయాలి సో ద రిమైనింగ్ పీపుల్ ఈజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సో కేవలము టీ మరియు లస్సీ తాగుతూ కాఫీ తాగని వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్ ద పర్సెంట్ ఆఫ్ పీపుల్ హూ లైక్ అట్లీస్ట్ టూ డ్రింక్స్ అవుట్ ఆఫ్ టీ కాఫీ అండ్ లస్సీస్ ఎంత శాతం మంది ప్రజలు అట్లీస్ట్ కనీసం రెండు డ్రింక్స్ తాగుతున్నారు అంటున్నారు సో కనీసం రెండు డ్రింక్స్ తాగేవాళ్ళు వీళ్ళు రెండు డ్రింక్స్ తాగుతున్నారు వీళ్ళు రెండు డ్రింక్స్ తాగుతున్నారు వీళ్ళు రెండు డ్రింక్స్ తాగుతున్నారు సో కనీసం తాగే వాళ్ళు ఎంతమంది అంటే పది ప్లస్ పదిహేను ప్లస్ పదిహేను ప్లస్ పది సో ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ కాఫీ టీ అండ్ లస్సీ ఇండివిజువల్లీ దే విల్ కమ్ అండర్ దిస్ గ్రూప్ దట్ ఈస్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సెంట్ సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ డ్రింక్ అట్లీస్ట్ టూ డ్రింక్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దిస్

దట్ ఈస్ ఈక్వల్ టు జీరో 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 సో ఎయిటీన్ పీపుల్ విల్ డ్రింక్ ఓన్లీ లస్సీ కేవలం లస్సీ దాగే వాళ్ళు సంఖ్య పద్దెనిమిది డియర్ స్టూడెంట్స్ విత్ దిస్ వి కంప్లీటెడ్ దట్ కేష్లెస్ టాపిక్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ గ్రోయింగ్ టాపిక్ నవ్ ఇడేస్ ద ప్ర ప్రాబ్లెమ్ విల్ బీ గివన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాసేజర్ ఎ డయాగ్రామ్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఫాలోడ్ బై ద ప డయాగ్రామ్ ఆఫ్ పారాగ్రాఫ్ అండ్ యూ మస్ట్ బీ కేర్ఫుల్ ఎన్ డూయింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ It is equally important for all the competitive examinations also.